కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది ఒక మంచి బిల్లు, దీన్ని అందరం కూడా సమర్థించాలి. ఎందుకంటే కొత్త టెక్నాలజీ పెరుగుతున్న కొద్దిగా దాంతో ఎంత లాభాలు ఉంటాయో అదే స్థాయిలో కొంత దుష్పరిణామాలు ఉంటాయి. దాన్ని ఎదుర్కోవడం కోసము ఈ చట్టం తీసుకొస్తున్నారు, తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గేమ్స్ అనేది ఆన్లైన్లో చాలా గేమ్స్ ఉన్నాయి, ఇంకా దాని మీద కూడా మన యొక్క ప్రభుత్వం దృష్టిని పెట్టి ఆ రకమైనటువంటి గేమ్స్ కూడా మన తెలంగాణలో రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇంతకుముందు చెప్పారు, స్కిల్ గేమ్స్కి సంబంధించినటువంటిది కొంత స్కిల్ గేమ్ కింద సుప్రీంకోర్టు అంగీకరించింది, దాని కారణంగా కొంతమంది ఆడుతున్నారని చెప్పారు. నేను ఒక్కటే మీ ద్వారా కొడుతాను, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏదైనా క్లబ్లో కానీ ఎక్కడైనా పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా కోర్టు ద్వారా కానీ ఇతరత్ర కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదైనా అటువంటిది కోర్టు ద్వారా తెచ్చుకొని ఎక్కడైనా ఈ రకమైనటువంటి రెమ్మి ఆడుతున్నారా అనేటువంటి విషయం కూడా ప్రభు ఒకవేళ ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుతాను. దాన్ని ఏ రకంగా ఉంటే ఆపడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియజేయాల్సిందిగా కోరుతాను. ఖచ్చితంగా నేను మరి ఎంతైతే కొత్త టెక్నాలజీ పెరుగుతూ ఉందో అదే స్థాయిలో రానున్న రోజుల్లో నేరాలు కూడా పెరుగుతాయి, కాబట్టి మన పోలీసు వ్యవస్థను అదే స్థాయిలో ఆధునీకరించేటువంటి పద్ధతి కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడో తయారైనటువంటి టెక్నాలజీ మన తెలంగాణకు వస్తుంది, మన దగ్గరే తయారు కావాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని కూడా మనం తట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ఈ రకమైనటువంటి సైబర్ నేరాలు అదేవిధంగా ఈ రకమైనటువంటి గేమ్స్ను అరికట్టేటువంటి దిశలో మన ప్రభుత్వాలు అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. దానికి కావలసినటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా మన ప్రభుత్వము ఆ రకమైనటువంటి నేరాలను అరికట్టడం కోసం పూర్తి స్థాయిలో మన మన శాఖలకు అందించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క ఒకటే క్లారిటీ, ఏదైనా ఈ రాష్ట్రంలో ఏదైనా రెమ్మి ఆడడం కోసము స్కిల్ గేమ్ కింద ఎక్కడైనా పర్మిషన్స్ ఇప్పుడు ఉన్నాయా నాకు తెలియదు, లేదనుకుంటున్నాను నేనైతే, ఉన్నాయా ఉంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఏం చేస్తా ఉన్నాము. కాబట్టి ఆ రెండు తెలియజేయాల్సిందిగా కోరుతూ మా పార్టీ తరఫున పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. గౌరవ మంత్రి.